Hi friends, welcome to the J2H BT tutorial. Today's topic is digital signal processing. Lo, nene important questions anevi provide cheyam jarigindi friends. Aa important questions yokka answers anevi nenu line wise ga pettadam jarugutundi. Nenu ninna pettina question ki dan tarvata next question oka question idi. Ee question vachesi explain the concept of digital signal processing DSP digital signal processing ante indi anedi question friends important question lo question idi oka question aithe deeniki answer chesi mana ye vidhanga nechukovalante asalu digital signal processing ante ok sari nen definition chebutha friends and tarvata ok sari nen explain chestha chudandi digital signal processing is referred to as processing of signals by digital systems where signals are represented digitally as sequence of samples by performing various mathematical operations అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ మీన్స్ మనకి ఏమర్థం కావాలి ఫ్రెండ్స్ ఈ డెఫినేషన్ చదివినాం అంటే ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా కొన్ని సిగ్నల్స్ అనేవి ప్రాసెసింగ్ అంటే వెళ్ళాలి ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా కొన్ని సిగ్నల్స్ అనేవి ప్రాసెసింగ్ వెళ్ళాలి ఆ పద్ధతిని డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటాం అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే ఈజ్ రిఫర్డ్ టు యాజ్ దీన్ని మనం ఏమని అంటామంటే ప్రాసెసింగ్ ఆఫ్ సిగ్నల్స్ అంటే కొన్ని సిగ్నల్స్ అనేవి వెళ్ళాలంట ఎట్లా వెళ్ళాలంట బై డిజిటల్ సిస్టమ్ ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా కొన్ని సిగ్నల్స్ అనేవి వెళ్ళాలి మరి ఏ విధంగా వెళ్ళాలంట వేర్ ద సిగ్నల్స్ ఆర్ రిప్రజెంటెడ్ డిజిటల్లీగా వెళ్ళాలి యాజ్ ఎ సీక్వెన్సీ ఆఫ్ శాంపుల్స్ అంటే ఒక సీక్వెన్సీ ఆఫ్ శాంపుల్స్ అంటే కొన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 అనేది 0 0 0 0 1 1 1 1 ఇట్లా ఒక సీక్వెన్సీ ఆఫ్ శాంపిల్స్ మీదుగా ఒక డిజిటల్గా వెళ్ళాలంట ఏ దేని ద్వారా ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా వీటి ఈ ప్రాసెసింగ్ ఆఫ్ సిగ్నల్స్ని మనం ఏమని పిలుస్తామంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ నథింగ్ బట్ కొన్ని సిగ్నల్స్ అనేవి ఒక డిజిటల్ సిస్టమ్ ద్వారా వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అవి సీక్వెన్సీ ఆఫ్ శాంపిల్స్లో వెళ్ళాలి దాన్ని అండ్ వెళ్తే కదా మరి అవి వెళ్ళాలంటే కొన్ని వేరియస్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి జరగాలి అది మరి అడిషన్ కానీ సప్రాక్షన్ కానీ ఇలాంటి ఆపరేషన్స్ అనేవి జరగాలి అని చెప్తుండు ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ మనకేం తెలిసింది ఫ్రెండ్స్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఈజ్ నథింగ్ బట్ అంటే కొన్ని సిగ్నల్స్ అనేది మన భాషలో చెప్పాలంటే ప్రాసెసింగ్ ఆఫ్ సిగ్నల్స్ బై డిజిటల్ సిస్టమ్ అంటే కొన్ని సిగ్నల్స్ అనేవి వెళ్ళాలి దేని గుండా ఒక డిజిటల్ సిస్టమ్ గుండా మరి ఏ విధంగా వెళ్ళాలి ఒక సీక్వెన్సీ ఆఫ్ శాంపిల్స్ అంట మరి వెళ్తాయి ఆ వెళ్ళే సిగ్నల్కి మరి కొన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి జరిగిన తర్వాత వెళ్తాయి అంటే ఈజ్ నౌన్ యాజ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ డెఫినేషన్ ఓకే మరి నార్మల్గా ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ గివెన్ బిలో ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు నీకు వచ్చేది కూడా అనలాగ్ అవుట్పుట్ సిగ్నలే రావాలి ఓకేనా ఇక్కడ ఏంది ఫస్ట్ మనం ఇది ఏ టు డి కన్వర్టర్ అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఇది ఏ అంటే అనలాగు డి అంటే డిజిటల్ ఏ అంటే అనలాగు డి అంటే డిజిటల్ ఇది అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ మరి ఇది లాస్ట్ ఏంది మనకు డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఇది డిజిటల్ డి అంటే డిజిటల్ ఏ అంటే అనలాగ్ కన్వర్టర్ అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ ఒకటి డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ మధ్యలో ఏంది
డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇది. ఓకేనా? అసలు మనం ఫస్ట్ మనం ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ద ఇండివిజువల్ బ్లాక్స్ ఆఫ్ ఎ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సిస్టమ్ డిస్కస్డ్ బిలో. కింద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంది మనకు? అనలాగ్ టు డిజిటల్ సిగ్నల్ డిజిటల్ సిగ్నల్ కన్వర్టర్. అయితే దీన్ని ఇది ఏం చేస్తుంది మరి అసలు దీని ఇది ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్ ద అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్. అంతే కదా, ఇది అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది దేనికి ఇస్తున్నాం మనం? ఏ టు డి కన్వర్టర్కి ఇస్తున్నాం. మరి ఏ టు డి కన్వర్టర్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్ అంటే ఏదైనా ఏ టు డి కన్వర్టర్ ఏం చేస్తుందంటే ద అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ని అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ని ఈక్వలెంట్ డిజిటల్ వాల్యూ అంటే అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ని డిజిటల్గా డిజిటల్ అవుట్పుట్ వస్తుంది. దేనికి? ఏ టు డి కన్వర్టర్కి డిజిటల్ అవుట్పుట్ని తీసుకొస్తుంది అని చెప్తుంది డిజిటల్ వాల్యూని. మరి దీనికి ఏ టు డికి డిజిటల్ అవుట్పుట్, అదే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్కి అది ఇన్పుట్ సిగ్నల్గా మారుతుంది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఏ టు డి కన్వర్టర్కి ఇచ్చింది. అనలాగ్ సిగ్నల్ అనేది ఏ టు డి కన్వర్టర్కి ఇచ్చిన తర్వాత ఏ అంటే ఏంది మనకి ఇచ్చింది అనలాగ్. మనకి వచ్చేది ఎట్లా ఉండాలి? డిజిటల్ అవుట్పుట్. మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే డిజిటల్ అవుట్పుట్ వస్తుంది. దీనితో పోల్చుకుంటే ఇది దీనికి అవుట్పుట్. అదే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ పోల్చుకుంటే అదేమైతే డిజిటల్లీ ఇన్పుట్ సిగ్నల్ మారిపోతుంది. డిజిటల్లీ ఇన్పుట్ సిగ్నల్ మారిపోతుంది. ఎవరికైనా అర్థం కాకపోతుంది ఒక్కసారి వీడియోని ప్లేబ్యాక్ చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెస్ ఏం చేస్తాయంటే ఇది ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద డిఎస్పి సిస్టమ్. అంటే ఇది ఒక గుండె లాంటిది, ఒక డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్కి గుండె లాంటిది అని చెప్తుంది. ఓకే, అంటే ఇట్ కెన్ బి ఏ లార్జ్ డిజిటల్ కంప్యూటర్ ఆర్ ఏ మైక్రో ప్రాసెసర్. చిన్న చిన్న ఎన్నో అయినా పర్లేదు ప్రోగ్రాముడు పర్ఫామ్ చేస్తాయి. చాలా ఎక్కువ మోతాదులు కూడా ఇది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అని చేస్తుంది. ఓకే, రిక్వైర్డ్ ఆపరేషన్స్ ఆన్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే ఈ డిజిటల్ ఇన్పుట్ సిగ్నల్ వాల్యూ మీద, అంటే ఈ దీని మీద, ఈ ఇచ్చిన డిజిటల్ మీద ఎన్నో నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్నీ వేసి ఇది ఏం చేస్తుంది? ఈ ఆపరేషన్స్ అన్నీకే జరుగుతాయి, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్లో జరుగుతాయి. మనకు అవుట్పుట్ అనేది డిజిటల్ అవుట్పుట్ సిగ్నల్ని మనకు ప్రొడ్యూస్ చేసేది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఓకేనా? మరి ఇప్పుడు ఆ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ఉత్పత్తి చేసిన, ప్రొడ్యూస్ చేసిన డిజిటల్ అవుట్పుట్ వాల్యూ సిగ్నల్, డిజిటల్ అవుట్పుట్ సిగ్నల్ అనేది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి అవుట్పుట్, అదే D2A కన్వర్టర్కి ఇన్పుట్ సిగ్నల్. ఓకేనా? D2Aకి ఇన్పుట్ సిగ్నల్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ ఏది? D2A కన్వర్టర్. మరి ఇదేం చేస్తాయంటే ఇట్ కన్వర్ట్ ద డిజిటల్ సిగ్నల్ టు దేర్ ఈక్వలెంట్ అనలాగ్ వాల్యూస్. అని డిజిటల్కి ఇచ్చింది అనలాగ్ కన్వర్ట్ చేస్తాయి. D2 అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్, అనలాగ్ చేస్తుంది. ఓకే, మనకు వచ్చేది అనలాగ్ అవుట్పుట్ సిగ్నల్. సరే ఒకసారి మొత్తం వర్కింగ్ చూద్దాం, ఒకసారి ఏ విధంగా పనిచేస్తాం మొత్తం ఓవరాల్గా. అయితే ఇట్ కెన్ ఫ్రమ్ ఫిగర్, అంటే ఈ డయాగ్రామ్ పట్టుకోరు మనం, ఈ డయాగ్రామ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్. మనం ఏం గ్రహించవచ్చు అంటే దట్ ద అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ ఈజ్ అప్లైడ్ టు ద ఏ టు డి కన్వర్టర్. ఫస్ట్ చెప్పదిగా ఇక్కడ చూడండి, అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ని ఏ టు డి కన్వర్టర్కి ఇచ్చినాం. ఓకే, అండ్ విచ్ కన్వర్ట్ ద అనలాగ్ ఇన్పుట్ అనలాగ్ టు ఇట్ ఈస్ డిజిటల్ వాల్యూ. ఇదేం చేస్తుంది? అనలాగ్ ఇన్పుట్ సిగ్నల్ని ఏ టు డి కన్వర్టర్కి ఇచ్చిన తర్వాత అనలాగ్ సిగ్నల్ ఎడి కన్వర్ట్ చేసింది, డిజిటల్గా కన్వర్ట్ చేసింది, డిజిటల్ వాల్యూగా కన్వర్ట్ చేసింది. ఓకే, ఈజ్ దెన్ ఫెడ్ టు ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్. ఆ వచ్చిన ఇక్కడ వచ్చింది కదా డిజిటల్ ఇన్పుట్ సిగ్నల్ని, వచ్చిన తర్వాత ఇది ఎటుపోతుందంట, ఈజ్ ఫెడ్ టు ద అంటే ఇది ఇస్తుందట. అంటే ఇది ఎవరికి ఇస్తుంది? డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి ఇన్పుట్గా మారుతుంది. డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి ఇన్పుట్గా మారుతుంది. ఏ టు డి కన్వర్టర్కి అవుట్పుట్గా వచ్చింది. ఏది డిజిటల్ ఇన్పుట్ సిగ్నల్ అనేది డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి ఇన్పుట్గా వెళ్తుంది అని చెప్తుంది. ఈజ్ ఫెడ్ టు ద ఎవరికి వెళ్తుందా? ఈజ్ ఫెడ్ టు ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్కి వెళ్తుంది. ఓకేనా? నెక్స్ట్, ద డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ఏం చేస్తుంది?
పర్ఫామ్ ద రిక్వైర్డ్ ఆపరేషన్ థింగ్ అడిషన్ కానీ సప్రాక్షన్ అన్నీ వేసుకుంటుంది. ఓకే, అన్ ద ఇన్పుట్ సిగ్నల్ ఓకేనా, డిజిటల్ ఇన్పుట్ సిగ్నల్ మీద అన్నీ ఆపరేషన్ చేసుకుంటుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ వచ్చిన ఇక్కడ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ అనేది ఏది, డిజిటల్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ ఫెడ్ టు ద, అదేం చేస్తారు మళ్ళీ ఈజ్ ఫెడ్ టు ద డి టు ఏ కన్వర్టర్కి ఇస్తున్నాం. ఈ డి టు ఏ కన్వర్టర్ ఏం చేసింది, కొన్ని ఆపరేషన్ చేసి, అంటే డి టు అంటే డిజిటల్గా ఇచ్చినాం కదా, మనకు అనలాగ్ రావాలి కదా, అనలాగ్ సిగ్నల్ తీసుకొచ్చి అంటే అనలాగ్ సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్గా ఇస్తుంది. అంటే ఏది, అండ్ ప్రొడ్యూస్ ది అనలాగ్ సిగ్నల్ యాజ్ ద అవుట్పుట్, అనలాగ్ సిగ్నల్ని అవుట్పుట్గా మనకు ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. ఇది మన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రొవైడ్ చేస్తాను డిఎస్పి సబ్జెక్ట్కి, నేను డైలీ ఒక క్వశ్చన్ అనేది చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ విత్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బికాస్ నేను చేసిన వీడియోస్ అనేవి మీకు తొందరగా రీచ్ అవుతాయి. ఎవరికైనా ఏదైనా సబ్జెక్ట్లో డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ నేను చేసిన వీడియోస్ మీకు అందరికి తొందరగా రీచ్ అవుతాయి. అందుకే నేను సబ్స్క్రైబ్ చేయమని మందు కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్.